నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామం శ్రీరామనగర్ కాలనీలో శ్రీ కేదరేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు బాలయోగి మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ రామాలయం శిల సంకుస్థాపనకు భూమి పూజ జరిగింది. ఈరోజు కేదరేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈరోజు అలాగే శిల సంకుస్థాపన భూమి పూజ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హంపి జగద్గురు శంకరాచార్యుల వారు ఈరోజు విచ్చేశారు. నందిపేట ప్రజల కళ, ఇది నందిపేట గ్రామస్తుల కళ ఈ రోజు నెరవేరుతున్నది. అచ్చే శ్రీరామనవమి వరకు రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క పాలు పంచుకొని నిర్మాణాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలని చెప్పేసి భక్తులందరినీ కోరుచున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాడు సుదినం, చాలా మంచి దినం. నందిపేట గ్రామ ప్రజలు గాని ఈనాడు రామనగర్ యువత ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇలా ముందుకొచ్చి నేను డబ్బులు ఇస్తాను రామ మందిరం కట్టాలని చెప్పి ఉత్సాహాన్ని ఇలా పిల్లలు ఒలకవస్తున్నారు. అతి త్వరలోనే మందిరం ఒక సంవత్సరం లోపల అయిపోయని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీనికి మరి ఇలా హంసి పీఠాధిపతి మంగి మహారాజు రాముడు మహారాజు మరి ఇలా వాళ్ళ చూడు ఇలా గొప్పతనం పెద్ద బలంగా ఏర్పడ్డదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఈనాడు చూస్తే మా రాములు మహారాజు గారు భగవంతుడికి భక్తుడికి సన్నిధానం ఎట్లనో ఇటు ప్రజలకు ఇటు గుళ్ళకు మాకు ఎన్నో గుళ్ళు కట్టించిండు. మరి దాంట్లో భాగంగా కూడా ఆయన ముందుకొచ్చుడు. మరి ప్రజలు కూడా ఆయనని ముందుకు తీసుకురావటము మరి భగవంతుడు దేవుళ్ళ కోసము మొన్న చిన్నమ్మకు ఒక కోటి చిల్లర కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి కట్టిపించారు ఈ రామాలయానికి. మరి ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ గ్రామ యువతకు మరి ఎందరో పెద్దలు కార్యకర్తలు మరి గ్రామ మొత్తము మా గ్రామంలో సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మరి ఎందరో సహకరించి ఒక సంవత్సరం లోపు కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఈనాడు ముందుకొచ్చిన యువతకు పెద్దలకు వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ చాలా చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చేదని చెప్పేసి వారికి ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్.